नमस्ते अंडी, वेलकम बैक टू अवर चैनल जर्नी विद साई आल टिप्स। रोजू कूडा अंडी मन चैनल मन वराहियम्म वारी गुरिंचि तेलुसुकुंटू उन्नामु, एन्नो पूजलु परिहारालु चेस्तू उन्नामंडी। अंते काकुंडा अंडी एन्नो रकाल शक्तिवंतमैन स्विच वर्ड्स गुरिंचि गानी एंजल नंबर्स गुरिंचि कूडा मनं तेलुसुकुंटू उन्नामु। इंका ई रोजु चूडबोये वीडियो एंटी अनंटे मनल्नि मनं क्लीन अप चेसुकुने ओक पद्धति अंडी। एप्पुडू कूडा मनंदरं अनुकुंटू उंटां फेस अंदंगा उंडटं कोसं, ग्लोइंग कोसं मन इंट्लोने एन्नो रकाल रेमेडीस वच्चि यूज चेस्तू उंटां। अंते काकुंडा ओक पार्लर्कि वेल्लटमो, फेस क्लीन अप चेसुकोवडमो चेसुकुंटू उंटां, कानी अदि मनं इंटर्नल गा अंटे अंडि मनकि लोपल बाडी अनेदि एला क्लीन चेसुकोवालि, मनं ఎలా ఉంటే గనక మన బాడీ అనేది క్లీన్ గా ఉంటుంది, హ్యాపీగా ఉండగలుగుతాం, హెల్తీగా ఉండగలుగుతాం అనే ఒక విషయాన్ని ఈ రోజు మన వీడియోలో చూద్దామండి। ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ని ఎవరైతే గనక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్। మీకు వీడియో నచ్చితే గనక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి। ఎందువల్ల అంటే అండి ఈ వీడియో అందరికీ కూడా చాలా బాగా ఉపయోగపడుతుందండి। మనందరికీ చాలా మంది కూడా తెలియని ఒక విషయం ఏంటి అంటే మనల్ని మనం క్లీన్ అప్ చేసుకోవాలి అంటే కొన్ని పద్ధతులు ఉన్నాయండి, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా ఉపయోగిస్తూ ఉంటారు। ఇంకా ఈ రోజు మన వీడియోలో చూడబోయేది ఏంటి అంటే సాధారణంగా అండి మనకి ఎప్పుడూ కూడా బాడీ అనేది చాలా ఆరోగ్యంగా ఉండాలి, యాక్టివ్గా ఉండాలి, మన ఒంట్లో ఉన్న 7 చక్రాస్ కూడా 7 చక్రాస్ కూడా యాక్టివ్గా ఉండాలి అని అన్నా కూడా, లేదంటే కనుక మనకి బ్లడ్ సర్క్యులేషన్ బాగోవాలి అని అన్నా కూడా రోజు కూడా మనందరికీ ఏదైతే తెలిసిన ఒక విషయం ఏంటి అని అంటే వాకింగ్ వెళ్ళాలి, తెల్లవారుజామున ఒక 4 గంటలకు 5 గంటలకు లేచి వాకింగ్ వెళ్ళాలని, జాగింగ్ చేయాలని చెబుతూ ఉంటారండి। అప్పుడు ఏమవుతుంది అని అంటే బ్లడ్ అనేది చెడు రక్తం అంతా కూడా బయటికి వెళ్ళిపోయి స్వెట్టింగ్ ద్వారా ఎలాగా చెమట పట్టడం ద్వారా బ్లడ్ సర్క్యులేషన్ అనేది మనకి చాలా ప్యూరిఫై అయ్యి వస్తుంది అని అన్నట్టుగా మనకి చెబుతూ ఉంటారనమాట। అంతేకాకుండా అండి మనకి ఒట్టి వాకింగ్ చేయడం మట్టుకే కాదండి, మన మైండ్ని మనం రిలాక్స్గా ఉండాలి అని అంటే కనుక కొన్ని ధ్యానాలు కూడా మార్నింగ్ లేచి ఒక మెడిటేషన్ కానీ యోగా కానీ అలాంటివన్నీ కూడా మనం చేస్తూ ఉన్నాం। ఇప్పటి వరకు కూడా ఎన్నో రకాలైన ధ్యానాలు చాలా ఉన్నాయండి, మెడిటేషన్ అనేది చాలా ముఖ్యం, యోగా చాలా ముఖ్యం అన్నమాట। వాకింగ్ వెళ్ళడానికి కుదరని వాళ్ళు ఇంట్లోనే మనం కూడా పొద్దున్నే లేచి కొంచెం ధ్యానం చేసుకుంటే చాలా మంచిది, ఏదైతే మనకు కుదురుతుందో అన్నీ కంపల్సరీగా చేయాలి అని అంటే కుదరదు కాబట్టి మనకి తెలిసినంత వరకు ఈజీ అయిన కొన్ని పద్ధతులన్నీ మనం ఉపయోగిస్తూ మనల్ని మనం క్లీనప్ చేసుకుంటూ ఉండాలండి। మనం ఏ పార్లర్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఎంత ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, ఇంట్లోనే ఉంటూ మనల్ని మనం క్లీనప్ చేసుకునే పద్ధతి ఏంటి అని అంటే ఇలా వాకింగ్ చేయటం, ధ్యానం చేయటం మట్టుకే కాకుండా ఇంకా అండి మనకి తెలిసినంత వరకు కూడా ఎన్నో రకాల ఆరోగ్యానికి సంబంధించినట్టుగా కూరగాయలని, అన్ని రకాల వెజిటేబుల్స్ తినాలని, మనకి ఆకుకూరల్ని వాడుతూ ఉండాలని, ఫ్రూట్స్ తినాలని కూడా మనకి చెబుతూ ఉంటారు। ఒక్కొక్క ఫ్రూట్స్ లో ఒక్కొక్క శక్తి ఉంటుంది, ఒక్కొక్క విటమిన్ ఉంటుంది, అంతేకాకుండా ఆకుకూరలు బాగా తినాలి, కోడిగుడ్లు మనం ఎగ్ అనేది ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి, పాలకు తాగుతూ ఉండాలి అని ఇవన్నీ కూడా కామన్గా మనందరికీ తెలిసిన విషయాలే। ఇంకా మీరు అందరూ అనుకోవచ్చు మేడం ఇవన్నీ కూడా మనం కామన్గా చేస్తూ ఉండేవే కదా అని, కామన్గా చేస్తూ ఉండేవండి, కొంతమంది అవి పెద్దగా పట్టించుకోకుండా ఇప్పుడు ఉన్న జనరేషన్కి ఏమైపోతుంది అని అంటే డబ్బు సంపాదించడమే ఒక పనిగా పెద్ద పని అయిపోయిందండి జీవితంలో మనకి, అంటే ఉన్న కష్టాలని మనం మేనేజ్ చేయాలి అంటే కష్టపడాలి, కష్టపడాలంటే పనికి వెళ్ళాలి, డబ్బు చేతికి అందాలి అని అంటే మన ఇంట్లో కూర్చుంటే డబ్బు రాదు కదా, అందువల్ల మన కష్టపడాల్సిన పని పరిస్థితి వస్తుంది। అటువంటి సమయంలో మనం చేయాల్సిన కొన్ని ముఖ్యమైన పనులని, మన ఆరోగ్యాన్ని మనం గమనించుకోవడం అనేది మర్చిపోతూ ఉన్నాం, అవన్నీ గుర్తు చేయటం కోసం ఈరోజు చెబుతున్నానమాట। అంతేకాకుండా చివరి వరకు కూడా వీడియో చూడండి ఫ్రెండ్స్, చివరిలో ఒక మంచి క్లెన్సింగ్ అంటే అండి మనల్ని మనం క్లీనప్ చేసుకునే ఒక రెమెడీ అనేది కూడా నేను చెబుతాను మీకు। ఇంకా ఇలాగా రోజుకి కూడా ఒక 3 గ్లాసుల వాటర్ తాగాలి అనేది కూడా మనకి డాక్టర్స్ చెబుతూ ఉంటారు। డాక్టర్స్ ముఖ్యంగా సజెస్ట్ చేసేది ఏంటి అని అంటే వాటర్ అనేది ఎక్కువగా తాగాలి, పొద్దున్నే లేవగానే అండి నిజంగా మొహం కడుక్కోగానే 2 గ్లాసుల వాటర్, మామూలు వాటర్ అయినా సరే, చల్లటి నీళ్ళైనా సరే, గోరువెచ్చని నీళ్ళైనా సరే ఒక 2 గ్లాసుల వాటర్ తాగండి మధ్యాహ్నం। మీరు రోజుకి ఒక 3 బాటిల్స్ కూడా 3 లీటర్స్ బాటిల్స్ చక్కగా పట్టి పెట్టేసేసుకోండి ఫ్రెండ్స్ టేబుల్ మీద, అప్పుడే మనకు గుర్తుంటుంది అనమాట మనం దానికోసం మనం చెప్పే పనిమాల తాగాలి అని అన్నా కూడా మర్చిపోతూ ఉంటాం। ఇవన్నీ కూడా చిన్న చిన్న విషయాలు మనం ఫాలో చేస్తూ ఉంటే కనుక బాడీ అనేది ఎంతో యాక్టివ్గా ఉంటుందండి, ఎప్పుడు కూడా ఈ టెన్షన్స్ తోటే మనకి సరిపోతూ ఉంటుంది। అటువంటి సమయంలో ఏమైపోతుంది మనకి బాడీ కొంచెం డల్ అయిపోతూ ఉంటుంది అనమాట। ఇలా యాక్టివ్గా ఉండాలి, సంతోషంగా ఉండాలి అని అంటే ఇవి మట్టుకే కాకుండా అందరికీ ఉపయోగపడే ఈజీగా, అక్క ఇవన్నీ కూడా మేము చేస్తూ ఉన్నామని కొంతమంది, అక్క ఇవన్నీ కూడా చేయటానికి టైం లేదక్క అని అనుకునే వాళ్ళందరికీ కూడా ఇంకొక చిన్న రెమెడీ కూడా చెబుతానండి। ఇంట్లో మనందరం ఎవరికి వాళ్ళమే, మనల్ని మనమే
క్లీనప్ చేసుకోవాలి, మనకున్న ఒక నెగటివ్ ఎనర్జీని బయటికి పంపించాలి అని అంటే ఇంకొక పద్ధతి కూడా ఉందండి. అది ఏంటి అని అంటే, నెగటివ్ ఎనర్జీ అంటే ఏంటండి, మనకి ఏ పనులు సరిగా జరగకపోవడం, ఇంట్లో ఒక మ్యారేజ్ అవ్వకుండా, ఇంట్లో పిల్లలు వయసుకొచ్చిన పిల్లలు ఇంట్లోనే ఉన్నారు, మ్యారేజ్ సెట్ అవ్వట్లేదని కానీ, జాబ్ అనేది మనం ఎదురు చూస్తూ ఉన్నాం, ఇన్ని రోజులైనా జాబ్ దొరకట్లేదని కానీ, ఇంట్లో పద్దాక గొడవలు పడటం, ఎవరి దారి వాళ్ళు చూసుకొని వెళ్ళిపోతూ ఉంటాం, ఒకళ్ళొకళ్ళు సరిగ్గా మాట్లాడుకోకపోవటం, ప్రశాంతత లేకపోవటం, ఏదో కోపంలో వచ్చేసి అన్న మాటలతో ఏడుస్తూ కూర్చోవటం, ఇవన్నీ కూడా నెగిటివ్ ఎనర్జీ అండి. అటువంటి ఒక నెగిటివ్ ఎనర్జీ అనేది బయటకు పోవాలి అని అంటే కనుక ఒక సూపర్ అయిన ఒక రెమెడీ ఉందండి. ఈ రెమెడీని మనకి మనమే ఇంట్లో ఉండి ఉన్న చోట నుంచి కూడా మనం చేసుకోవాల్సిన ఒక రెమెడీ అన్నమాట. ఇందుకోసం కావాల్సింది ఏంటి అని అంటే, ఒక కాఫీ పొడి అండి. మన ఇంట్లో కాఫీ పొడి, మీరు ఇంట్లో ఎలాంటి ఒక కాఫీ పొడి వాడినా సరే అది ఒక అర స్పూన్ తీసుకోండి ఫ్రెండ్స్. కాఫీ పొడికి నెగిటివ్ ఎనర్జీని అబ్జర్వ్ చేసే శక్తి అనేది ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా మన బాడీని మనం క్లీనప్ చేసుకోవడానికి, అంటే దిష్టి నెగిటివ్ ఎనర్జీని బయటికి పంపించడం కోసం దిష్టి తీసుకోవాల్సిన శక్తి అనేది, అంటే ఒక అబ్జర్వ్ చేసుకునే ఒక శక్తి అనేది కాఫీ పొడికి ఎక్కువగా ఉందండి. ఇది చాలా వరకు కూడా ఉపయోగించి ఎంతోమంది, అక్క ఇది కాఫీ పొడికి ఇంత శక్తి ఉందా అనే విషయం మనకు తెలియదండి నిజంగా. అలాంటి ఒక కాఫీ పొడిని, ఎలాంటి కాఫీ పొడి అయినా సరే పర్వాలేదు, ఒక అర స్పూను మీరు ఇవన్నీ కూడా పాటిస్తూ కూడా, అంటే అండి మన ఇప్పుడు ఫస్ట్ మొదట్లో చెప్పినవన్నీ కూడా మీరు పాటిస్తూ ఇలాగ రాత్రిపూట వారానికి ఒకసారి, ఆదివారం పూట కానీ లేదంటే కనుక మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు చేసుకోవచ్చు అనమాట. ఆదివారం అయితే చాలా మంచిది. అలాంటిది ఒక కాఫీ పొడి ఒక అర స్పూన్ తీసుకోండి ఫ్రెండ్స్. తీసుకొని అందులో మీరు ఏం చేస్తారనంటే, ఒక అర స్పూన్ సాల్ట్ అండి, కల్లుప్పు కాదు సాల్ట్. మన దిష్టి తీసుకోవడానికి ఇంతకుముందు కల్లుప్పును ఉపయోగించి అక్క ఇలా చేశామక్క అని కూడా మనందరం కూడా మీరు అందరూ చెబుతూ ఉన్నారు. అలాంటి కల్లుప్పుతో చేసిన పరిహారాలు మనం చెప్పాం. కానీ ఈరోజు మనం చూస్తున్నది ఏంటి అని అంటే, కొంచెం కాఫీ పొడిని అరచేతిలో వేసుకోండి, కుడి చేతికి అరచేతిలో తీసుకోండి. అలాగే సాల్ట్ని కూడా ఒక అర స్పూన్ సాల్ట్ని తీసుకోండి ఫ్రెండ్స్. తీసుకొని అది ఏం చేస్తారనంటే, చక్కగా చెయ్యి మడుచుకొని గుప్పెట్లో వేసుకున్న తర్వాత సాల్ట్కి ఈ కాఫీ పొడి రెండు కలిస్తే అంటండి మనల్ని మనం క్లీనప్ చేసుకోగలిగే శక్తి అనేది ఒక బుక్లో చదివానండి నేను. నిజంగా చాలా వరకు కూడా పనిచేసింది, ఎంతో రిజల్ట్ అండి దానికి. మీ అందరికీ కొంతమందికి తెలిసి ఉండొచ్చు, కొంతమంది తెలియకపోవచ్చు. అందువల్ల మీరు ఇలాగా ఒకసారి ఆ గుప్పెట్లో పెట్టుకున్న ఈ కాఫీ పొడిని సాల్ట్ని కలిపి మనకి మనమే దిష్టి కూర్చున్న చోట ఒక కింద చాప వేసుకొని కానీ లేదంటే కనుక ఒక టవల్ కానీ వేసుకొని కింద హాల్లో కానీ మీరు ఉన్న చోట ఆఫీస్లో ఉన్నా సరే చేసుకోవచ్చు. అక్క నాకు ఒక ఎక్కువ టెన్షన్గా ఉన్నాను ఈరోజు, ఈ టెన్షన్ నుంచి బయటపడాలి అంటే ఏం చేయాలన్నాను కానీ, ఇమీడియట్ రిజల్ట్ అండి ఇలా వస్తుందన్నమాట మనకి. అలాంటి కాఫీ పొడి చేతిలో పెట్టుకుని చక్కగా క్లాక్ వైజ్లో తల చుట్టూ కూడా తిప్పుతూ, యాంటీ క్లాక్ వైజ్లో 3 సార్లు, క్లాక్ వైజ్లో 3 సార్లు తిప్పుకుంటూ చక్కగా దిష్టి తీసేసుకోవచ్చు ఫ్రెండ్స్. మనకి ఇవన్నీ కూడా మనకి ఒక్కొక్కసారి వాకింగ్ వెళ్ళడానికి కుదురుతుంది, ఒక్కోసారి ధ్యానం చేయడానికి కుదరకపోవచ్చు. ఇలా చేసినా చేయకపోయినా సరే వారానికి ఒకసారి ఈ సాల్ట్ ప్లస్ కాఫీ పొడితో పరిహారం అనేది మీరు చేసి చూడండి ఫ్రెండ్స్. నిజంగా క్లీనప్, క్లెన్సింగ్ అనేది మనకి అంతా కూడా బాడీ అంతా చాలా యాక్టివ్గా అయిపోతుందండి, హ్యాపీగా ఉండగలుగుతాం, చాలా ఎనర్జీగా ఉండగలుగుతాం అనమాట. మనల్ని మనం బూస్టప్ చేసుకోవాలి అని అంటే కనుక ఈ మెథడ్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇంకా అలా చుట్టి దిష్టి తీసిన కాఫీ పొడిని ఆ ఉప్పుని ఏం చేయాలి అని అంటే కనుక, మీరు మామూలుగా ఎక్కడైనా సరే వాటర్లో వేసేయండి. మీరు ఇంట్లో చేస్తుంటే కనుక షింక్లో వేసేసి వాటర్ తిప్పేస్తే కనుక ఆ షింక్లో వెళ్ళిపోతుంది కదా, అలా చేసేసుకోవచ్చు. ఇంకా ఇలాగా వారానికి ఒకసారి 2 సార్లు, మీరు ఎక్కువ టెన్షన్లో ఉన్నామక్క, ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉన్నాయి అనుకున్న వాళ్ళు వారానికి 2 సార్లు అయినా రాత్రిపూట చేసుకోండి ఫ్రెండ్స్, పడుకునే సమయానికి ముందుగా. ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. మళ్ళీ మంచి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్తే.